సార్ నమస్కారం సార్ ధన్యవాదాలు సార్ 45 నిమిషాల పాటు 40 మంది మాట్లాడిన తర్వాత మీరు అవకాశం ఇచ్చారు ధన్యవాదాలు సార్ ఐ వుడ్ స్ట్రైట్ లైక్ టు గో ఇన్ టు ది సబ్జెక్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గారు 2-3 అంశాలని ప్రస్తావించారు దిశ బిల్లు మీద ఒకటి గవర్నర్ గారి రావడం మీద ఒకటి నేను మాట్లాడడం మీద ఒకటి గవర్నర్ స్పీచ్ ప్రతిసారిది నిన్న చదివినటువంటి ప్రతిదీ My government is committed to ensure safety and security of women in the state. As a landmark initiative, Disha Bill has been brought out to take a quick and stringent action against those involved in the crime. Is it not misleading the office of the governor? Sir, minute. Aya, sir. మీరు ఈ ప్యారలల్ టాక్ చేస్తే ఇది మంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు లేనటువంటి దిశ బిల్లుని ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇది రాజ్యసభలో ఇచ్చినటువంటి సమాధానం ఈ దిశ బిల్లుని రాజ్యసభ తిరస్కరించింది అనేటువంటిది రాజ్యసభలో ఇచ్చినటువంటి సమాధానాన్ని మీ ముందు పెడుతున్నాను ఇది గవర్నర్ చేత తప్పుగా పట్టించారు అనేటువంటి చాలా స్పెసిఫిక్ గా మంత్రి గారు 3 అంశాలు ఎత్తారు మూడింటికే సమాధానం చెప్తాను నా వర్షన్ ఏంటనేటువంటి చెప్పాను అందులో ఆయన దిశ బిల్లు మీద నేను తప్పు మాట్లాడాను అంటే తప్పు మీరు చెప్పించారు ఇదిగో రాజ్యసభ సమాధానము ఇది మీరు ఇచ్చిన గవర్నర్ ప్రతి అనేటువంటిది మొదటి అంశం మీద నేను మాట్లాడినటువంటి రెండవది గవర్నర్ గారు రాక మీద నేను చేసినటువంటి దాని మీద మాట్లాడారు నేను బయట కూడా ఇది కౌలన్ శక్దర్ పుస్తకం దాదాపు పార్లమెంట్కి కానీ శాసనసభకు కానీ ప్రామాణికమైన పుస్తకం మీరు చూసుంటారు ఆయన అంటే ఆయన కాదు మీరు వెన్ వీఆర్ రెఫరింగ్ ది గవర్నమెంట్ అయ్యా అధ్యక్షుడు అంటే గవర్నమెంట్ని రెఫర్ చేసేది సార్ ఇంత బేసిక్స్ చెప్పాలా సార్ When we address the chair, it is addressing the government. ఈ పుస్తకంలో ఏముంది సార్ ఇవాళ ప్రధానంగా నేను నిన్న చదివి స్పీకర్ గారితో మధు గారి కన్నా ఎక్కువ కాలం కమయం గడిపినటువంటి వ్యక్తిని ఆయన గురించి నాకు నా గురించి ఆయనకు బాగా తెలుసు మధు గారి ఇంట్రొడక్షన్ మధ్యలో అక్కర్లేదు నేను నిన్న చదివినటువంటిది President Gurinchi. The President arrives at the Parliament House in the coach or the limousine car attended by his secretary and the military secretary and escorted by his bodyguards. When the President alights from the coach or the car Parliament House, the bodyguard gives a national salute and the President is received by the Chairman, Rajya Sabha, Prime Minister, Speaker, Lok Sabha and the Ministry of Parliamentary Affairs and the Secretary Generals of the two houses. The President is then conducted to the Central Hall The President, I repeat, the President is then conducted to the Central Hall in a procession. When the procession enters the gangway of the Central Hall, Marshal of the Lok Sabha announces from his dais on the arrival of the President. Simultaneously, two trumpeters positioned in the gallery facing the entrance of the hall give a fanfare. The members rise in the entry of the President and remain standing until he takes the seat on the dais. ఇదే మాటల్ని నేను చదివి వినిపించాను గవర్నర్ గారిని నేరుగా తీసుకురాకుండా వేచి ఉండేలా చేశారు అనేటువంటిది నేను మాట్లాడాను నంబర్ వన్ అయ్యా లెట్ మీ కంప్లీట్ వస్తా లెట్ మీ కంప్లీట్ సార్ స్పీకర్ సార్ 40 నిమిషాలు చర్చ జరిగిన తర్వాత 4 నిమిషాలు కూడా నాకు మైక్ ఇవ్వకుండా క్లోజ్ చేయండి ఎందుకు సార్ ఫైనాన్స్ మినిస్టర్ అంత భయపడుతున్నాడు ఆయన నేను చాలా క్లియర్ గా చెప్పాను గవర్నర్ గారిని నేరుగా డయాస్ మీదకి తీసుకురావాలి మీరు స్పీకర్ ఛాంబర్ లో వెయిట్ చేయించారు అది రాజ్యాంగ విరుద్ధం అని ఐఎమ్ స్టిల్ స్టికింగ్ టు మై స్టాండ్ ఇది నేను చేసినటువంటి నిన్న బయట చెప్పాను ఈ రోజు సభలో కూడా చెప్తున్నా ఐదు నిమిషాలు మీరు గవర్నర్ ని వైట్ చేయించారు నంబర్ వన్ నంబర్ టూ దిశ బిల్లు యాక్ట్
నేను దిశ బిల్లు అనే చెప్పాను. ఇవాళ మీరు చెప్తున్నారు మాది ఇంకా రాజ్యాంగం కన్సిడర్ చేయలేదు అని. అది నిన్న గవర్నర్ చేత చెప్పించవచ్చు కదా. ప్రజల్ని సామాన్యుల్ని గవర్నర్ గారిని తప్పుదోవ పట్టించింది మీరు అని నేను చెప్పాను. ఐఎమ్ స్టిల్ స్టికింగ్ టు దట్ స్టాండ్. ఇవాళ సార్ దయచేసి మిమ్మల్ని కాదు సార్ గవర్నమెంట్ ప్రధానంగా మంత్రి గారు ఏదో ఆయన నీతి సూత్రాలు చెప్తారు సార్. నిమిష నిమిషానికి ఏంటి సార్ ఇది? ఎఫ్ఎం గారు నా మీద అలిగేషన్ చేశారు, ఆయన ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేయమన్నారు, తమ రెఫర్ చేస్తున్నారు. ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్, లెట్ ది డ్యూ కోర్స్, ఐ మీన్ దేర్ ఇస్ నో అబ్జెక్షన్. యాజ్ ఎ మెంబర్ I respect every decision taken by the chair. I have no contention on that particular issue. నేను నిన్న రైజ్ చేసింది మీరు నిన్న స్పీకర్ చేంబర్ కి తీసుకెళ్లి గవర్నర్ ని వెయిట్ చేయించారు అని. తీసుకెళ్లారా లేదా? మీ విజయంలోనే కళ్ళ ముందు కనపడింది. I'm not getting into the details. I am saying what it is. 10 గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన సభ 10:05కి స్టార్ట్ అయ్యింది. This is what I said. I am still sticking to it. Rendavadi ayina edo meeru paper lo Ramoji Rao garu vastunnaru sir. Agandi Sasra garu please. Ramoji Rao garu edo nimisha nimishaniki ee prabhutvaniki ఈనాడు పేపర్ అంటే వెన్నులో వణుకు పుడుతోంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దానికి ఎడిటర్ రామరావు గారు కాదు, నాగేశ్వరరావు గారు ఎడిటర్. మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి సాక్షి పత్రికలో తప్పు రాసింది అని జగన్మోహన్ రెడ్డి గారు సభలో చెప్పారు.